ఫ్రెండ్స్ ప్రతిరోజు మేము పెట్టే ఎడిటింగ్ వీడియోస్ని మిస్ కాకుండా చూడాలనుకుంటే ఇక్కడ ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి పక్కన బెల్ ఐకాన్ వస్తుంది దానిపైన క్లిక్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. ఏంటండి అలా చూస్తున్నారు, ఒక లైక్ కొట్టచ్చు కదా. ఓయ్ రెడ్డి. ఫ్రెండ్స్ మన వీడియోలో చాలా మంది అయితే రెడ్డి గారి అమ్మాయి అనే సాంగ్ పైన వీడియో ఎడిటింగ్ చేయండి ఫుల్ స్క్రీన్ లో అట్లాంటి వీడియో చేయండి అని అన్నారు. సో అందుకే ఈ రోజు మేము ఇంతకైతే ఆ వీడియోని అయితే తీసుకొచ్చాను. సో ఇట్లా మీరు కూడా అక్కడ మీకు నచ్చిన వారి ఫోటోలు పెట్టుకొని ఇలాంటి స్టేటస్ని చాలా సులభంగా మీరైతే తయారు చేసుకోవచ్చు. సో ముందుగా మీరు ఏం చేస్తారంటే ఎలైట్ మోషన్ అప్లికేషన్ అయితే ఇన్స్టాల్ చేసుకోండి. దీని లింక్ వచ్చేసి మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే ఉంది. ముందు మీరు ఎలైట్ మోషన్ అప్లికేషన్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత నేను మీకు డిస్క్రిప్షన్లో ఆల్ వీడియో ఫైల్స్ అని ఒక లింక్ ఇస్తాను. ఆ లింక్ పైన క్లిక్ చేశారంటే మన వెబ్సైట్ వస్తుంది. అందులో మీరు కొంచెం పైకి స్క్రోల్ చేస్తే అక్కడ మీకు సాంగ్ బీట్ మార్క్ ప్రెజెంట్ అలాగే షేక్ ఎఫెక్ట్ ప్రెజెంట్ అయితే ఉంటాయి. ఆ రెండింటినైతే మీరు ఈ ఎలైట్ మోషన్ యాప్లోకి అయితే ఇంపోర్ట్ చేసుకోండి. తర్వాత మీరు పార్టికల్ ఎఫెక్ట్ వీడియోని డౌన్లోడ్ చేసుకోండి. సో తర్వాత ఇక్కడ మీరు ఏం చేశారంటే ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు చూడండి సాంగ్ బీట్ మార్క్ బై టీటీఎస్ అలాగే షేక్ ఎఫెక్ట్ బై టీటీఎస్ ఈ రెండు ప్రెజెంట్ అయితే మీకు ఇక్కడ ఉంటాయి. సో ఇందులో మీరు సాంగ్ బీట్ మార్క్ బై టీటీఎస్ అని ఉంది కదా, దీన్ని ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత చూడండి అది వచ్చేసి మనకు చూడడానికి ఈ విధంగా ఉంటుంది. ఓకేనా, ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ఇక్కడ మంచిగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకు రెడ్ మార్క్ లాంటివి కనిపిస్తున్నాయి. ఓకేనా, ఈ రెడ్ మార్కుల సహాయంతో మనం ఫోటోని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇక్కడ ఫస్ట్లో మనకు ఓయ్ రెడ్డి అనే టెక్స్ట్ అయితే ఉంది కదా, ఈ టెక్స్ట్ తర్వాత చూడండి మనకు టెక్స్ట్ ఎండింగ్లో రెడ్ మార్క్ కనిపిస్తుంది, అక్కడ ఉంచాలన్నమాట. ఉంచి ప్లస్ ఐకాన్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసి ఇమేజ్ అండ్ వీడియో పైన క్లిక్ చేసి వ్యూ ఆల్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసి మీరు ఇక్కడ ఏ ఫోటోలతో అయితే మీరు ఎడిట్ చేసుకోవాలి అనుకుంటున్నారో సో ఆ ఫోటోని ఇక్కడ మీరు అయితే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఫోటో అంతా అడ్జస్టింగ్గా లేదు. అలాంటప్పుడు మీ యొక్క టూ ఫింగర్స్తోని దీన్ని జూమ్ చేసి మీకు ఎలా కావాలో అలా మీరు ఈ ఫోటోని ఇందులో మంచి అడ్జస్ట్ చేసుకోవాలి. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు చూడండి ఈ రెడ్ మార్క్ నుంచి ఇంకో రెడ్ మార్క్ ఉంది కదా ఇక్కడ మనకు 2 సెకండ్స్ దగ్గర. సో ఇక్కడ మనం రెడ్ మార్క్ దగ్గర ఈ మార్క్ ఉంచాలన్నమాట. ఉంచిన తర్వాత కింద మనకు 4 ఆప్షన్ అయితే ఒకటి కనిపిస్తుంది కదా, సో దీనిపైన క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేస్తే ఈ ఫోటో లేయర్ అనేది ఈ రెడ్ మార్క్ నుంచి రైట్ సైడ్కి కట్ అయిపోతుంది అన్నమాట. సో ఓకేనా, ఇప్పుడు చూడండి ఒక ఫోటో ఈ రెడ్ మార్క్ నుంచి ఈ రెడ్ మార్క్ వరకు యాడ్ అవ్వడం జరిగింది. ఇప్పుడు ఇదే విధంగా మనం ఇంకో ఫోటోను కూడా సెలెక్ట్ చేసి చూపిస్తాను చూడండి. ఇప్పుడు మనకు ఈ ఫోటో లేయర్ ఎండింగ్లో మళ్ళీ రెడ్ మార్క్ ఉంది కాబట్టి అక్కడ ఉంచాలి. ఉంచి ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేసి ఇమేజ్ అండ్ వీడియో పైన క్లిక్ చేసి వ్యూ ఆల్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి మీరు ఇక్కడ ఇంకో ఫోటోని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ ఫోటో కూడా చూడండి మనకు ఆ స్క్రీన్కి తగ్గట్టుగా లేదు కదా, అలాంటప్పుడు మనం ఏం చేయాలి దీన్ని 2 ఫింగర్స్తోని జూమ్ చేసుకొని మనకి ఎలా కావాలో అలా అడ్జస్ట్ చేసుకోవాలి. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ చూడండి ఈ రెడ్ మార్క్ నుంచి మనం ఫోటోని యాడ్ చేసినాం కాబట్టి ఇక్కడ మనకి ఇంకో రెడ్ మార్క్ కనిపిస్తుంది కదా, సో అక్కడ మనం ఉంచాలన్నమాట. ఉంచిన తర్వాత ఇక్కడ మళ్ళీ మనకు 4 ఆప్షన్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసి ఈ ఫోటోలోని ఈ రెడ్ మార్క్ నుంచి రైట్ సైడ్ ఉన్న ప్లేస్ అనేది కట్ అయిపోతుంది అన్నమాట. సో ఇక్కడ మీకు చూడండి రెండు ఫోటోలు అయితే చాలా ఈజీగా మీకు అయితే యాడ్ చేసి చూపించాను కదా, మీకు క్లారిటీ అయితే వస్తుంది ఎంతో కొంత. సో ఇదే విధంగా ఒక రెడ్ మార్క్ నుంచి మరొక రెడ్ మార్క్ వరకు ఒక ఫోటో లేయర్ని ఇలా మీరు టోటల్గా మనకు 41 ఫోటోలు అయితే ఉపయోగపడతాయి అన్నమాట. ఈ వీడియోకి వచ్చేసి 41 ఫోటోలను మీరు ఇక్కడ యాడ్ చేసుకోండి. మీ దగ్గర కనుక అన్ని ఫోటోలు కనుక లేకపోతే యాడ్ చేసుకున్న ఫోటోనే మళ్ళీ ఒకసారి 2 సార్లు యాడ్ చేసుకోండి, అయినా కానీ పర్వాలేదన్నమాట. కాకపోతే 41 ఫోటోలు మాత్రం ఖచ్చితంగా యాడ్ చేసుకోండి, ఎందుకంటే సాంగ్ బీట్కి తగ్గట్టుగా ఫోటో లాంటివి వస్తాయి. ఓకేనా, నేనైతే ప్రతి ఒక్క ఫోటోని యాడ్ చేశాను. ఇక్కడ మీరు చూడండి ఇలా మనకు లేయర్స్ అనేటివి ఉండడం జరుగుతుంది. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే బ్యాక్ వచ్చేసేయాలి. వచ్చిన తర్వాత మీరు షేక్ ఎఫెక్ట్ బై టీటీఎస్ అని ఉంది కదా, దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇందులో మీకు 2 ఫోటోలు అయితే ఉంటాయి. ఇందులో మీకు ఇక్కడ ఫస్ట్ ఫోటో ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయాలి. ఇక్కడ ఎఫెక్ట్స్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయాలి. 3 డాట్స్ ఉన్నాయి కదా, దీనిపైన క్లిక్ చేసి కాఫీ ఎఫెక్ట్స్ అని ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు దీనికి ఉన్న ఎఫెక్ట్స్ అన్ని ఇప్పుడు మనకు కాఫీ అయిపోయినాయి. తర్వాత మనం బ్యాక్ వచ్చేసేయాలి. మనం ఎడిట్ చేస్తున్న సాంగ్ బీట్ మార్క్ బై టీటీఎస్ అని ఉంది కదా, సో ఆ ప్రాజెక్ట్ని మనం ఇక్కడ ఓపెన్ చేయాలి. అంటే మనం ఫోటోని సెలెక్ట్ చేసుకున్నాం చూడు, ఆ ప్రాజెక్ట్ని ఓపెన్ చేసి ఇందులో మనం ఇక్కడ ఫస్ట్ నుంచి 10 ఫోటోలకి మీరు లెక్క పెట్టుకుంటే అయినా సరే మీరు సెలెక్ట్ చేసుకోండి, 10 ఫోటోలకి ఈ ఎఫెక్ట్ని మనం పేస్ట్ చేయాలి. పేస్ట్ చేయాలంటే ఏం లేదు, ఫోటోని సెలెక్ట్ చేసుకోవాలి, ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేయాలి, 3 డాట్స్ పైన క్లిక్ చేయాలి, పేస్ట్ ఎఫెక్ట్ అనుందిగా దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇదే విధంగా మీరు ఇంకో ఫోటో పైన క్లిక్ చేయాలి, ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేయాలి,
త్రీ డాట్స్ పైన క్లిక్ చేయాలి, పేస్ట్ ఎఫెక్ట్ కొట్టాలి. ఇలా మీరు ఈ స్టార్టింగ్ నుంచి ఓకేనా, ఇక్కడ మనం ఫస్ట్ ఫోటో నుంచి ఒక 10 ఫోటోలకి ఈ ఎఫెక్ట్ని అయితే పేస్ట్ చేయాలి. చూడండి 10 ఫోటోలకైతే నేను పేస్ట్ చేశాను. ఈ ఎఫెక్ట్లో మనకు కలర్ కూడా చూడండి, కలర్ కూడా చేంజ్ అయింది కదా. సో ఇలా అనమాట. సో ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి, ఫస్ట్ కలర్ అనేది ఎట్లుండే, ఇప్పుడు కలర్ ఎట్లుంది అనేది. ఫస్ట్ నార్మల్ కలర్ ఫోటోలకు మనకి ఇలా ఉంది, దీనికి నేను కలర్ అప్లై చేసిన అనమాట. ఇలా మనకు బాగుంటుంది కదా. సో స్టేటస్లు అన్నీ ఇటువంటి విధంగానే ఉంటాయన్నమాట. సో అందుకే ఈ కలర్ని అప్లై చేశాను. సో తర్వాత ఇప్పుడు మీరు ఏం చేశారంటే, ఇక్కడ 10 ఫోటోలకు సెలెక్ట్ చేసుకున్నారు కదా. సెలెక్ట్ చేసుకున్న తర్వాత 11వ ఫోటోని వదిలేసి 12వ ఫోటోకి మళ్ళీ మీరు ఈ ఎఫెక్ట్ని అయితే పేస్ట్ చేయాలి. ఓకేనా. తర్వాత 13వ ఫోటోని వదిలేసి 14వ ఫోటోకి మళ్ళీ ఈ ఎఫెక్ట్ని అయితే పేస్ట్ చేయాలి. 15వ ఫోటోని వదిలేసి 16వ ఫోటోకి మళ్ళీ ఈ ఎఫెక్ట్ని అయితే పేస్ట్ చేయాలి. తర్వాత మనం 17వ ఫోటోని వదిలేసి 18వ ఫోటోకి కూడా ఈ ఎఫెక్ట్ని అయితే పేస్ట్ చేయాలి. ఇలా మీరు ఇంతవరకు ఈ ఫస్ట్ ఎఫెక్ట్ని అయితే నేను చెప్పిన విధంగా మీరు పేస్ట్ చేయండి. తర్వాత మీరు మళ్ళీ బ్యాక్ వచ్చేసి షేక్ ఎఫెక్ట్ బై టీటీఎస్ అని ఉంది కదా, దాన్ని ఓపెన్ చేసి సెకండ్ ఫోటో పైన క్లిక్ చేసి, ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేసి, త్రీ డాట్స్ పైన క్లిక్ చేసి కాఫీ ఎఫెక్ట్స్ కొట్టి ఈ సెకండ్ ఫోటోకున్న ఎఫెక్ట్స్ ఇక్కడ మీరైతే కాపీ చేసుకోవాలి. తర్వాత మీరు ఎడిట్ చేస్తున్న ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాన్ని ఓపెన్ చేసి, ఇందులో మీకు ఇక్కడ నేను చెప్తాను చూడండి, ఫస్ట్ మీరు 11వ ఫోటో ఓకేనా, 11వ ఫోటో ఇక్కడ మీరు మీకు చాలా ఈజీగా అర్థమయ్యేలా చెప్పాలంటే, ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకొని ఫోటోలు ఏవైతే ఉన్నాయో, అంటే ఇంతకుముందు మనం షేక్ ఎఫెక్ట్ని యాడ్ చేసినాం కదా ఫోటోలకి, యాడ్ చేయని ఫోటోలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి మీరు ఈ సెకండ్ ఎఫెక్ట్ని అయితే పేస్ట్ చేయాలి. ఓకేనా. సో ఇక్కడ మనం 11వ ఫోటోకి అయితే ఎఫెక్ట్ని పేస్ట్ చేయలేదు, మనం 11వ ఫోటోకి ఈ ఎఫెక్ట్ని పేస్ట్ చేయాలి. అలాగే 13వ ఫోటోకి కూడా పేస్ట్ చేయాలి, దీంతోపాటు 15వ ఫోటోకి కూడా పేస్ట్ చేయాలి. అలాగే ఈ నుంచి మనం ఇక మొత్తం ఇక మనం ఈ ఫోటోలన్నిటికీ ఇదే ఎఫెక్ట్ని ఈ వీడియో ఎండింగ్ వరకు ఎన్ని ఫోటోలు అయితే ఉంటాయో వాటన్నిటికీ మనం సెలెక్ట్ చేసుకోవాలి ఇదే ఎఫెక్ట్ని. ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడండి, నేనైతే ప్రతి ఒక్క ఫోటోకైతే నేను చెప్పాను కదా అదే విధంగా నేనైతే ఎఫెక్ట్లు అయితే పేస్ట్ చేసిన అనమాట. సో మనకు పేస్ట్ చేయగానే ఇక్కడ మీరు చూడండి ఈ విధంగా మనకైతే రావడం జరుగుతుంది. ఇక చివరిగా మనం ఏం చేయాలి, ఇక్కడ మనకు లవ్ సింబల్స్తో పార్టికల్స్ అయితే వచ్చాయి కదా, ఆ ఎఫెక్ట్ వీడియోని యాడ్ చేసుకోవాలి. దానికి గాను ఈ వీడియో స్టార్ట్లో ఇలా రెడ్ మార్క్ నుంచి ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేసి ఇమేజ్ అండ్ వీడియోలోకి వెళ్ళి వ్యూ ఆల్ పైన క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకున్న దాంట్లో ఆ ఎఫెక్ట్ వీడియో ఉంటుంది, దాన్ని ఇక్కడైతే మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇది చూడండి మనకు ఈ స్క్రీన్కి ఫిట్గా లేదు. అలాంటప్పుడు నేను చెప్పాను కదా ఇంతకుముందు ఫిట్గా ఎలా చేసుకోవాలో, ఇలా మీరైతే 2 ఫింగర్స్తోని దీన్ని జూమ్ చేసి మీకు ఇలా మంచిగా అడ్జస్ట్ చేసుకోండి. కిందికి ఆ బార్స్ అనేవి ఉన్నాయి కదా, అవి మీకు కనిపించేలా అడ్జస్ట్ చేసుకోండి, చూడడానికి కొంచెం మంచిగా అనిపిస్తాయి అన్నమాట. సో తర్వాత ఇక్కడ స్పీకర్ ఐకాన్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసి ఈ సౌండ్ లైన్ అయితే మొత్తం తగ్గించండి. తర్వాత మీరు ఇక్కడ బ్లెండింగ్ అండ్ ఆపోజిట్ అని ఉంటుంది, దీనిపైన క్లిక్ చేసి లైటన్ అని ఉంది కదా, ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఇందులో లైనర్ డాడ్జ్ అని ఉంటుంది. సో దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి, ఇక్కడ లాస్ట్ది ఉంది కదా దీన్ని. సో తర్వాత ఇక్కడ మీరు చూడండి ఫోటోలకు ఆ ఎఫెక్ట్ అనేది ఇక్కడ మీరు చూడండి ఎఫెక్ట్ అప్లై అయిపోయింది. తర్వాత మీరు ఏం చేస్తారంటే ఈ ఎండింగ్ రెడ్ మార్క్ ఎక్కడైతే ఉందో ఈ వీడియోలో ఓకేనా, అక్కడ ఆ రెడ్ మార్క్ దగ్గర ఈ మార్క్ నుంచి 4వ ఆప్షన్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే మనకు మనం ఎడిటింగ్ ఎంతవరకు అయితే చేస్తామో అంతవరకు ఈ ఎఫెక్ట్ మాత్రమే ఉంటుంది అన్నమాట. సో ఇప్పుడు చూడండి టోటల్గా మనకు ఎడిటింగ్ మొత్తానికి కంప్లీట్ అయింది. ఇక్కడ మీకు చూస్తున్నారు కదా ఇదే విధంగా ఎడిటింగ్ ఉండడం జరుగుతుంది. తర్వాత మనం ఏం చేయాలి, దీన్ని సేవ్ చేసుకోవాలి. అలాంటప్పుడు పైన ఎక్స్పోర్ట్ ఐకాన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయాలి. మీరు రిజల్యూషన్స్ చేంజ్ చేసుకోవాలంటే ఇక్కడ వీడియో పక్కన యారో మార్క్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ రిజల్యూషన్ అని ఉంది కదా, దీని దగ్గర మీరు మీకు నచ్చిన క్వాలిటీని అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత కింద ఫ్రేమ్ రేట్ని కూడా మీరైతే సెలెక్ట్ చేసుకోవచ్చు. కింద ఎక్స్పోర్ట్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయాలి. వీడియో కొద్దిసేపు ప్రాసెసింగ్ అయ్యి ఆటోమేటిక్గా మీ గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది.